కర్నూలు జిల్లా కోస్గి మండల పరిధిలోని సాతనూరు గ్రామానికి చెందిన గాండ్ల ఈరమ్మ, గాండ్ల పద్మమ్మ అనే తల్లి కూతురు బాధల వర్ణాతీతం. గాండ్ల ఈరమ్మ భర్త గాండ్ల అంపయ్య 4 ఏళ్ల క్రితం చనిపోయాడు. అయితే భర్త చనిపోయిన తర్వాత వితంతు పెన్షన్ కోసం గ్రామ సచివాలయానికి గ్రామ వాలంటీర్ వడ్డ రమేష్ దగ్గరికి ఎన్నిసార్లు తిరిగినా తనకు పెన్షన్ మంజూరు కావడం లేదు. వృద్ధురాలు గాండ్ల ఈరమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. తన కూతురు గాండ్ల పద్మకు ఒంటరి మేళా కింద పెన్షన్ వస్తుండటంతో అదే పెన్షన్ డబ్బుతోనే కాలం గడుపుతున్నామని తల్లి కూతురు విలేకరుల ముందు కన్నీరు పెట్టి పర్యంతమయ్యారు. మండల స్థాయి అధికారులు, గ్రామ వాలంటీర్లు, గ్రామ సచివాలయాలు దృష్టి సారించి అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందేలా చూడాలని ప్రజలు కోరారు. నాకు ఎవరు లేరు, ఇంకా కొడుకు లేరు, ఎవరు లేరు. ఈ అమ్మటి బిడ్డ ఈ అమ్మ ముద్దు పూ వేస్తుంది. ఎందని పడి సత్యాలంటే వద్దాము ఏంటి తెలిసిపోతామని ఆనందం వేస్తానని వేస్తారు సార్. అంత కష్టం వచ్చినాడు సార్. నాకు తిరిగి తిరిగి కాళ్ళు నాకు పింఛన్ వస్తుందని రా, ఇప్పుడు పోయేస్తారా, ఆఫీస్కి పోయినరా? లేదు, ఒకే కార్లో నాకు బిగు ఉండదు అంటారు సార్. అంతే ఏం లేదు. అంటే ఇద్దరు ఒకే కార్లో ఉన్నారు అందుకే రాదంటున్నారా? ఏమన్నాడు మరి రెడ్డి? రెడ్డి ఏమన్నా కలిసిందా? కలిసిందే చెయ్యాలని చెప్పి అంతే. ఆగలు ఆగలు ఇప్పుడు మాయిస్తా అడగడా. కూర్చోమా, నువ్వు కూర్చో, నీళ్ళు తెప్పిస్తా కూర్చో. చెక్క నేను గ్లాస్ అంటారా?